హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. వీడియోలో వచ్చేసి స్నాక్స్ అండి, మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూద్దామండి. 2 టిప్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. పిల్లలు మామూలుగా స్కూల్కి అయితే మనం స్నాక్స్ అనేటివి కంటించేస్తాము, స్కూల్ టైంకి తొందరగా తినిపించి పంపించేస్తాము. సమ్మర్ హాలిడేస్ అలా కాదు కదండి, కొంచెం తింటారు, ఆడుకుంటూ ఉంటారు. దానికోసం మురుకులు అనేటివి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాము అని అంటే వాళ్ళు కావలసినప్పుడు అడిగినప్పుడు ఇస్తూ ఉంటే తింటూ ఉంటారు. అసలే వేసవి ఎక్కువ ఎండలు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి కదండి, దానికోసం నేను పాటించే 2 టిప్స్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఎక్కువ వేడి చేసేసింది అనుకోండి, తమలపాకు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొద్దిగా వేడి చేసుకునేసి దానికి ఆముదం అనేది రాసేసేసి అప్లై చేసుకునేసి ఆకుకి, పిల్లలకి ఇక్కడ తల మీద కను పెట్టాము ఉంటే వేడి అనేది తగ్గుతుందండి. నేను అది చేసేటప్పుడు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది నేను తీయడం మర్చిపోయాను. అది నేను జస్ట్ టిప్గా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఆముదం వచ్చేసి పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఈ వేసవిలో గన పిల్లలైనా పెద్దలైనా అప్పుడప్పుడు ఆయిల్ అనేది ఆముదాన్ని ఇక్కడ అప్లై చేసుకున్నారంటే హీట్ అనేది తొందరగా తగ్గుతుంది, అలాగే శరీరంలో వేడి కూడా తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, ఇది వచ్చేసి తెల్లం కొమ్ము అంటారండి మా ప్రాంతంలో. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారనేది కామెంట్ చేయండి. ఇది ఇంకా పెద్దగా ఉండింది, ఇది కూడా మన శరీరానికి చలవ చేస్తుంది అన్నమాట. వాటర్ వేసుకునేసి దీన్ని ఇక్కడ చూసారంటే తెలుస్తుందిగా, వాటరు ఒక డ్రాప్ వాటర్ వేసుకుని దీన్ని ఇలా రఫ్ చేసాము అంటే వైట్ థిక్ పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. చూసారా ఇలా వస్తుంది. ఇది గ్రోసరీ షాప్స్ లోను అలాగే పూజా ఐటమ్స్ తీసుకుంటాం కదా అక్కడైనా దొరుకుతుందండి. దీన్ని మా ప్రాంతంలో అయితే తెల్లం కొమ్ము అని అంటారు. ఈ పేస్ట్ ఇక్కడ చూసారా, ఈ పేస్ట్ ని పిల్లలకి బెల్లీ బటన్ ఉంటుంది కదా అక్కడ ఇలా ఈ సర్కిల్ షేప్ లో ఇలాగన అప్లై చేసాము అంటే వేడి అనేది చాలా తొందరగా తగ్గుతుందండి. ఇది నేను పాటిస్తున్నాను, నేను మీకు కూడా ఇది షేర్ చేయాలి, ఇది తెలియాలి అనేసి నేను ఇది మీకు కూడా చెప్తూ ఉన్నానండి. నెక్స్ట్ అలాగే దీన్ని పిల్లలకి టంగు పైన కూడా పెడతారు, అది వచ్చి ఆప్షనల్ అండి. నేను బెల్లి బటన్ పైన పెట్టారంటే ఆల్మోస్ట్ పిల్లలకి శరీరంలో ఉన్న వేడి అంతా తగ్గుతుంది, ఇమీడియట్ గా తగ్గుతుందండి. ఇది నేను పాటించాను, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పెద్దలు కూడా అప్లై చేసుకోవచ్చు, పిల్లలకైనా పెద్దలకైనా ఇది చలవ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలనేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను బౌల్లో ఆల్రెడీ ఐటమ్స్ అనేవి యాడ్ చేసి పెట్టున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను, అలాగే నువ్వులు, కొద్దిగా జీలకర్ర, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక బౌల్లో మనం 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాము అనుకోండి, 1/4 కప్పు శనగపిండి తీసుకున్నారంటే సరిపోతుందండి. నేను వచ్చేసి 3 కప్స్ వరకు బియ్యపు పిండి తీసుకునేసి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ అంటే 3/4 కప్పు వరకు ఆడించి పెట్టినటువంటి శనగపప్పు పిండి అండి. శనగపిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను, శనగ బ్యాలు ఉన్నాయి కదా దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేశానన్నమాట. మీరు బయట మార్కెట్లో దొరికేదైనా కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకునేసేయాలి, అన్ని ఐటమ్స్ ఇందులో మిక్స్ అయిపోవాలండి. ఇప్పుడు వేడి చేసుకున్నటువంటి బటర్ కానీ లేదా ఆయిల్ కానీ ఘీ కానీ కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోండి. నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను, వేడి చేసుకునేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చనటి వాటర్ని తీసుకుని మీకు ఎంత వాటర్ సరిపోతుందో ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నాయండి వాటరు, ఎక్కువ వేడి ఉన్నాయి అని అంటే మళ్ళీ చెయ్యి కాలుతుంది. అలా కాకుండా మీ చెయ్యి టెంపరేచరు ఎంతవరకు అయితే మీరు హ్యాండిల్ చేయగలరో అంతవరకు చూసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉంటే చాలండి వాటరు, ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసేయాలి. ఇలా మురుకులు అనేటివి చేసి పెట్టడం వల్ల పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్కి ఇవ్వచ్చు, ఇమీడియట్గా చేసుకోవడం కష్టం కదండి. ఒకరోజు మనం పేషెన్స్తో ఒకరోజు రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఇవి 10 to 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి.
మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసేయాలి. చాలకుంటే ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకునేసేయండి. ఇలా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు పిల్లలకు కూడా అప్పుడప్పుడు పని చెప్తూ ఉండాలండి. వాటర్ ఎత్తివ్వమని లేదంటే ఏదైనా బౌల్ తెచ్చిమని ఇలాంటి చిన్న చిన్ని పనులు చెప్తూ ఉన్నామంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే ఇంట్లో వాళ్ళు ఆడుకున్నటువంటి టాయ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి వాళ్ళ చేతనే వాళ్ళ ఆ బాక్సుల్లోకి నింపేసుకునేట్టుగా మనం చెప్తూ ఉండాలి. చిన్ని చిన్ని పనులు చెప్తూ ఉన్నామంటే మనకి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టుకుండా ఉంటారు. నెక్స్ట్ అలాగే వాళ్ళు కూడా పనులు నేర్చుకుంటారన్నమాట. చిన్నగా మనం చెప్పింది చేయడం వాళ్ళకి అలవాటు అయిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీ వచ్చేటిగా మీరు ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఇంత సాఫ్ట్నెస్ ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ఇలా తీసుకునేసి మురుకులు పిండి దాంట్లోకి యాడ్ చేసుకునేసి మురుకులు పిండుకునేయచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకుందామండి. మనం మురుకులు పిండుకుంటాం కదా, ఆ మురుకులు పిండుకునే ఆ మురుకులు ఈ గొట్టంలోకి దీనికంతా ఆయిల్ అనేది అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇన్సైడ్ అంతా నేను ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేశాను ఇక్కడ. అలాగే దీనికి కూడా ఈ మొత్తం ఈ సర్కిల్కి ఇటు సైడ్ మొత్తం దీనికి రెండిటికి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి దీనికి ఆ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసుకుందామండి. హీట్ అయిందా లేదా ఒక ఇలా మనం చేయి పెట్టి చెక్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయింది, ఇంకొంతసేపు ఉన్నామంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండిని మురుకులు పిండుకొని ఈ బౌల్లోకి దీన్ని యాడ్ చేసుకునేసి మనం ఇలా మురుకులు అనేటివి పిండేసుకునేసేయాలి. మీకు చిన్ని చిన్ని రౌండ్లు కావాలంటే చిన్న చిన్నగా రౌండ్ చేసుకోండి, లేదంటే ఇంకా పెద్దగా కావాలనుకుంటే మనం సర్కిల్ పెద్దగా పెంచుకునేసి ఇలా పిండేసుకునేసేయాలి మురుకులు. ఇలా కొద్దిగా ఈ పొంగు అనేది తగ్గింది అని అంటే దీన్ని రొటేట్ చేసుకునేసి టూ సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు ఉన్నాము అంటే ఇది మరీ ఎక్కువగా కాలిపోయాయంటే గట్టిగా ఉంటాయండి పిల్లలు తినడానికి. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే దింపేసుకున్నాము అంటే కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి, కొద్దిగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. మరి ఎక్కువ రెడ్గా కాల్చేసినాము అంటే టేస్ట్ పోతుంది. నెక్స్ట్ అలాగే తినడానికి కూడా చాలా హార్డ్గా ఉంటుంది పిల్లలు తినడానికి. మిగిలిన పిండిని కూడా ఇలా మనం పిండేసుకునేసి వీటిని ఇలానే రోస్ట్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే లేదా సజెస్ట్ చేయాలనుకున్నా కామెంట్ చేయగలరు. ఇలా మొత్తం పిండిని ఇలా మురుకులు పిండేసుకునేసి మనం ఏదైనా ఒక డబ్బాలో కొని లేదా ఏదైనా ఒక బాక్స్లో కానీ ఇవి స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 10 to 15 days వరకు స్టోర్ ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇక్కడ వీడియోలో చూపించినట్లు మొత్తం పిండిని ఇలా మురుకుల్లాగా పిండేసుకునేసినాను. ఇప్పుడు నేను చేతితో ఇవి ఇలా ప్రెస్ చేస్తానండి, మీకు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది ఇలా ఇవి ఎంత కరకరలాడుతూ ఉంటాయి అనేసి. ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూసారా, ఇలా ప్రెస్ చేసాము అని అంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఇవి ఎంత కరకరలాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.